హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ముందు వీడియోలో డిప్లొమా తర్వాత ఏం చేస్తే బాగుంటుందని చెప్పాను కదా, ఈ వీడియోలో డిప్లొమా తర్వాత ఐఐటికి వెళ్ళొచ్చా లేదా అన్న కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ప్రతి ఒక్క బ్రైట్ స్టూడెంట్కి ఐఐటీస్లో ఇంజనీరింగ్ చేయాలని ఉంటుంది. ఐఐటికి వెళ్ళి చదవాలన్న కల తీరాలంటే జేఈ ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలి. అసలు జేఈఈ అంటే ఏంటి? జేఈఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. జేఈఈ ఎగ్జామ్ ఇంటర్ సిలబస్ బేస్డ్ ఎగ్జామ్. అంటే ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. జేఈఈ ఎగ్జామ్ రెండు స్టెప్స్లో పెడతారు. ఒకటి ప్రిలిమ్స్, రెండవది అడ్వాన్స్డ్. ప్రిలిమ్స్ అనేది క్వాలిఫయింగ్ ఎగ్జామ్ మాత్రమే. ఇందులో క్వాలిఫై అయితేనే జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం వస్తుంది. మళ్ళీ ప్రిలిమ్స్ రెండు ఫేసెస్లో పెడతారు. జనవరిలో ఫస్ట్ టైం పెడతారు, మళ్ళీ ఏప్రిల్లో సెకండ్ టైం పెడతారు. జనవరిలో ఎవరైనా రాయలేకపోతే మళ్ళీ ఏప్రిల్లో రాయవచ్చు. జనవరిలో రాసిన వాళ్ళు కూడా బెటర్మెంట్ కోసం ఏప్రిల్లో రాయవచ్చు. బెస్ట్ ఆఫ్ టూ స్కోర్ తీస్తారు. అయితే మన పాయింట్కి వస్తే, డిప్లొమా తర్వాత ఐఐటికి వెళ్ళొచ్చా లేదా? వెళ్ళొచ్చు. ఎలా అంటే, జేఈఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే చాలు. ఈ ఎగ్జామ్కి ఇంటర్ స్టూడెంట్స్ ఏ ప్రాసెస్ ఫాలో అవుతారో మీరు కూడా అదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అందరికీ సేమ్ ప్రొసీజర్. ఈ ఎగ్జామ్కి డిప్లొమా వాళ్ళు ఎలిజిబులా కాదా? ఎలిజిబులే. ఈ ఎగ్జామ్కి మినిమం క్వాలిఫికేషన్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. అలాగే ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్స్ ఫర్ జేఈఈ అని చూస్తే ఇంటర్మీడియట్ ఉంది. అలాగే ఏ డిప్లొమా రికగ్నైజ్డ్ బై ఏఐసిటిఈ ఆర్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ అట్లీస్ట్ 3 ఇయర్స్ అని ఉంది. అంటే మీరు కూడా ఎలిజిబులే. కాకపోతే ఈ ప్రాసెస్లో చిన్న చిక్కు ఉంది. అదేంటంటే, మీరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి చదవాల్సి ఉంటుంది. దీనికి లేటరల్ ఎంట్రీ అంటే డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి అడ్మిషన్ తీసుకోవడానికి కుదరదు. అయితే ఐఐటీస్లో చదవడంతో పోలిస్తే 1 ఇయర్ ఎక్స్ట్రా చదవటం పెద్ద విషయం ఏం కాదని నా అభిప్రాయం. మీరు డిప్లొమా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే ఈ ఎగ్జామ్కి అప్లై చేయవచ్చు. ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన టాప్ 2,45,000 స్టూడెంట్స్ అడ్వాన్స్డ్ రాస్తారు. ఈ ఎగ్జామ్లో మంచి ర్యాంక్స్ సాధించిన వాళ్ళకే ఐఐటీస్కి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. ఈ వీడియోని డిప్లొమాలో ఉన్న ఫస్ట్ ఇయర్స్, సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్ స్టూడెంట్స్ కోసం చేశాను. చాలామందికి ఐఐటీస్ గురించి అవగాహన ఉండదు. ఒకవేళ అవగాహన వచ్చాక కూడా ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని అనుకుంటారు. కాబట్టి ఒకవేళ మీరు ఇండియాలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయిన ఐఐటీస్లో హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటే, మీరు ఫస్ట్ ఇయర్ నుంచి లేదా సెకండ్ ఇయర్ నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంటర్ స్టూడెంట్స్ని అడిగి ఏం చదవాలన్నది తెలుసుకోండి. మీరు ఫైనల్ ఇయర్కి వెళ్ళగానే ప్రిలిమ్స్కి అప్లై చేయండి. అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయ్యి ఆ ఎగ్జామ్ కూడా బాగా రాసి మంచి ర్యాంక్ తెచ్చుకోగలిగితే మీకు ఐఐటీలో అడ్మిషన్ గ్యారంటీగా వస్తుంది. ఈ ఎగ్జామ్కి చాలామంది అప్లై చేస్తారు. ఇంత కాంపిటీషన్లో కూడా ఇలాంటి టఫ్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే మీకు మోర్ ప్రాక్టీస్ అవసరం. సో ఆల్ ది బెస్ట్ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్లో ఉండి కూడా అప్లై చేయలేకపోతే మీకు ఇంకొక అవకాశం కూడా ఉంది. అదేంటంటే, బీటెక్ అయ్యాక మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని గేట్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకొని కూడా ఐఐటీస్లో ఎంటెక్ చేయవచ్చు. సో డిప్లొమా అనేది మీకు అడ్డు కానే కాదు. మీరు బీటెక్లో జాయిన్ అయినా కూడా ఈ ఎగ్జామ్ రాయొచ్చు. సో ఆల్ ది బెస్ట్. ఈ వీడియోకి కారణం, చాలామందికి డిప్లొమా నుంచి ఐఐటీస్కి కూడా వెళ్ళొచ్చని తెలీదు. అందులో నేను కూడా ఒకడిని. నాకు నా ఫైనల్ ఇయర్లో మా కాలేజ్ లెక్చరర్ అయిన ఏడుకొండల సార్ చెప్పాక తెలిసింది. నాకు ఫస్ట్ ఇయర్లోనే తెలిసి ఉంటే నిరంతరం ప్రాక్టీస్ చేసి ఐఐటి జేఈ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి ఐఐటీస్లో నా హయ్యర్ స్టడీస్ చేసేవాడిని. నాతో పాటు ఉన్న చాలామంది ఫ్రెండ్స్కి ఈ విషయం తెలియదు.
వాళ్ళకి కూడా లేటుగా తెలిసింది. మాలాగా ఐఐటీస్లో ఇంజనీరింగ్ చేయాలన్న వాళ్ళ కళ డిస్ట్రాయ్ చేసుకోకూడదని ఈ వీడియో చేశాను. నాలా లేటుగా తెలుసుకున్న నా ఫ్రెండ్ మనోహర్ ఈ వీడియో సజెషన్ ఇచ్చాడు. థ్యాంక్స్ టు హిమ్. ఐఐటీస్లో మేము ఇంజనీరింగ్ చేయలేకపోయినా వీ నెవర్ స్టాప్ అంటిల్ వీ రీచ్ అవర్ గోల్స్. సో మీకు ఒకవేళ అవకాశం ఉంటే మీ డిప్లొమా సబ్జెక్ట్స్తో పాటు ఇంటర్ సబ్జెక్ట్స్ అయిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీని కూడా నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్ టు అవర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.